ముక్కుగూడలో విజయభేరి సభను విజయవంతం చేసి తెలంగాణ ఇచ్చిన సోనియమ్మకు కృతజ్ఞతలు తెలుపుదాం. కోరెల కృష్ణారెడ్డి, పిసిసి మెంబర్, సిర్పూరు, కొమరంభీం జిల్లా. నమస్తే, వెల్కమ్ తెలుగు బాబట్టి. సమంతా పడ్డారు కాంగ్రెస్ పార్టీ నాయకురాలు, గ్రీన్ శక్తి మహిళా అధ్యక్షురాలు జ్యోత్స్న గారు. మేడం, మీ యొక్క డిక్లరేషన్ని, మీ యొక్క 5 గ్యారంటీ స్కీమ్లని ప్రజలు నమ్మే అవకాశం ఉందంటారా? ఇంతకుముందు చెప్పినట్టు కాంగ్రెస్ పార్టీ ఒక సముద్రం ఎలాగ సముద్రంలాగా ఉందో అట్లాగే మేము ఇచ్చే హామీలన్నీ కూడా నెరవేరుస్తూనే వస్తూ ఉన్నాము. ఇప్పుడు కూడా చెప్పేది ఏంటంటే, సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీకి ద హెడ్, ద ఫస్ట్ పర్సన్ అని నేను చెప్తాను. తన నోటితో తను స్వయంగా చెప్తున్న ఏదైతే ఆ 5 డిక్లరేషన్స్ ఉన్నాయో, ఖచ్చితంగా వాటిని అమలు చేసే నాయకులు, సత్తా కలిగిన కార్యకర్తలు మా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. అవి ఖచ్చితంగా ప్రజలకి చేరువ చేసే నాయకులు మా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారని నేను తెలియపరుస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ ఆరాటము, కాంగ్రెస్ పార్టీ పోరాటము కేవలం ప్రతిపక్షం కోసమే అని చెప్పేసి, ప్రతిపక్ష స్థానం కోసమే అని చెప్పేసి బీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్నారు. మీ ఆరాటం పోరాటం ప్రతిపక్ష స్థానం కోసమేనా? ప్రతిపక్షం అనేది కాదు, కానీ ప్రజెంట్ అయితే ఇది నేషనలైజ్డ్ పార్టీ కాబట్టి ఖచ్చితంగా మా యొక్క పోరాటము ప్రజల సంక్షేమం కోసము, ప్రజలు శాంతియుతంగా దేశంలో ఉండాలి అనే వాటి మీదనే మా దృష్టి ఉంటుంది తప్ప మరి ఏది కూడా కాదు. ఓకే, ఇప్పుడు లిక్కర్ ఇష్యూలో బీజేపీ కవితను అరెస్ట్ చేసే అవకాశం ఉందని కాంగ్రెస్ పార్టీ నమ్ముతుందా? మొన్నటి వరకు పెద్ద హై డ్రామా నడిచింది, డబుల్ గేమ్ నడిపించారు. కేసీఆర్ బీజేపీకి ఒక బి టీమ్గా అంటుంది, అది వాస్తవం 100%, 200% అది కరెక్ట్. మొన్నటి వరకు ఆమెను అరెస్ట్ చేయనందుకు ప్రతిపక్షాలు ఎంతోమంది ఎందుకు చేయలేదు అని విమర్శలు ఎత్తినందుకు మళ్ళీ ఇప్పుడు కొత్త డ్రామా క్రియేట్ చేసి మళ్ళీ తనకు నోటీసులు పంపించడం, మళ్ళీ అరెస్ట్ చేస్తామని. ఎందుకనంటే కేసీఆర్ యొక్క గ్రాఫ్ ఎప్పుడైతే కవిత అరెస్ట్ అవ్వలేదో అప్పుడు బీజేపీ యొక్క గ్రాఫ్ అదే రకంగా కేసీఆర్ యొక్క గ్రాఫ్ పడిపోతున్నందుకు ఇప్పుడు కొత్తగా మళ్ళీ తనని అరెస్ట్ చేయడానికి తనకి ఆ నోటీసులు పంపించే డ్రామాలు ఆడుతున్నారు. బీఆర్ఎస్ 90 సీట్లు వస్తాయని చెప్పేసి కేటీఆర్ అంటున్నారు. అలాంటప్పుడు వాళ్ళ గ్రాఫ్ రోజు రోజుకి ఎందుకు పడిపోతుంది? బీఆర్ఎస్ నాయకులే దానికి జవాబు చెప్పాలని నేను కోరుతూ ఉన్నాను. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఏమో, కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్స్ వస్తే కాంగ్రెస్ పార్టీ టెంట్లు వేసుకోవాలి, స్టంట్లు వేసుకోవాలని చెప్పేసి హరీష్ రావు ఉంటున్నారు. మీరు టెంట్లు వేసుకోవాలన్నా, స్టంట్ వేసుకోవాలన్నా? మీరు మాకు టెంట్లు వేసుకోవడానికి ఇవ్వలేదు, స్టంట్లు వేసుకోవడానికి జాగా ఇవ్వలేదు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఇచ్చి తెలంగాణ తల్లి మొదటిసారిగా తెలంగాణలో అడుగు పెడుతున్న సమయంలో ఆమె పాదాలను కడిగి నీళ్లు పోసుకున్న కేసీఆర్ కట్టుకున్న పాపం పోదు. అలాంటి మనిషిని ఈరోజు తెలంగాణలో అడుగు పెట్టనీయకుండా ఎంతో ప్రయత్నాలు చేసినా కానీ ఈరోజు రైతులు ఉమ్మడిగా వచ్చి, ఇదిగో మేము కాంగ్రెస్ పార్టీకి నుంచి ఉంటాం, మా యొక్క పొలాలు, మా పంటలు మేము ఇస్తామని చెప్పి ఈరోజు 150 నుంచి 200 ఎకరాలు వాళ్ళు ముందుకొచ్చి ఇచ్చారంటే వాళ్ళు నిజంగా కేసీఆర్ పాలన మీద వాళ్ళకి దృష్టి ఉంటే, లేకపోతే వాళ్ళకి సంతోషం అనేది ఉంటే, వాళ్ళు ఇచ్చే సంక్షేమ పథకాల వల్ల వాళ్ళు సంతోషంగా ఉంటే ఈరోజు వ్యతిరేకంగా వచ్చి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈరోజు పెడుతున్న ఈ పెద్ద మీటింగ్కి వాళ్ళు ఇంత ఎత్తున భారీ ల్యాండ్ని వాళ్ళు ఎందుకు కాంగ్రెస్కి ఇస్తారని నేను అడుగుతున్నాను. బీజేపీ అసలు చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీని సిటీ బయట పంపించాము, వచ్చే ఎన్నికల్లో తెలంగాణ బయట పంపిస్తామని చెప్తున్నారు వాళ్ళు. ఈ రోజు మేము సిటీ బయటనే ఉన్నాము, కానీ ఇది ఒక ఎగ్జాంపుల్. విజయభేరి సభ అనేది గెలుపుకు ఒక ఎగ్జాంపుల్, ఇది ఒక ఏమంటారు ఫోటో కాపీ లాంటిది అనమాట. మనం ఎప్పుడైతే ఫోటోలు దిగుతామో నెగిటివ్ అనేది ఫస్ట్ వస్తుంది, దెన్ ఫోటో మనం కడిగిన తర్వాత వస్తుంది. ఇది ఒక ఎగ్జాంపుల్. అలాంటి నెగిటివ్ ఎఫెక్ట్తో వెళ్తున్నట్టు కనిపిస్తుంది, కానీ రేపటి రోజు ఖచ్చితంగా గెలిచేది కాంగ్రెస్ పార్టీయే. రాష్ట్రంలోనూ దేశంలోనూ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, వచ్చి తీరుతుంది. మీకు ఎన్ని సీట్లు వస్తాయి? నేను సీట్లు అనేది పక్కా చెప్పలేను, కానీ వాళ్ళు అనుకుంటున్నంత మాత్రం టీఆర్ఎస్ పార్టీకి రాదు. వాళ్ళు కేవలము ఊహాగానాల్లో ఉండి వాళ్ళు పగటి కలలు కంటున్నారు. వాళ్ళ కలలు నెరవేర్చని రోజులు కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి తిరిగి తెస్తుంది. తెలంగాణ టైగర్ కేసీఆర్, తెలంగాణ కొదమసింహం కేసీఆర్, తెలంగాణ స్పిరిట్ కేసీఆర్ అని చెప్పేసి కవిత అంటున్నారు. నిజంగా కేసీఆర్ తెలంగాణ టైగరా? మనకి తెలియకుండా చాలా గొడవలు లోపల లోపల జరుగుతూ ఉన్నాయి. తండ్రి తర్వాత వారసత్వంగా కొడుకు, కొడుకు తర్వాత ఇంకా ఆయన కొడుకుని ఇప్పటి నుంచే రాజకీయాల్లోకి తెచ్చి కేటీఆర్ గారు నించోబెడుతున్నారు. కానీ ఎప్పుడైతే కేసీఆర్ తప్పుకొని తన కొడుకుకి ఎప్పుడైతే సీట్ ఇవ్వాలని, లేకపోతే తన సీఎం చైర్ ఇవ్వాలని ఎప్పుడు అనుకుంటూ ఉన్నారో ఆలోచన, ఖచ్చితంగా రెండు విభేదాలు, రెండు వర్గాలు టీఆర్ఎస్ పార్టీలో జరగబోతుంది. అది వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన దాని తర్వాతనే అది ఖచ్చితంగా బయటపడుతుంది.